లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్న లీడర్ విశాఖ గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు. నేరుగా జనసేన అధినేత పోటీ చేస్తున్న గాజువాక నుంచి ఆయన నేరుగా ఢీకొంటున్నారు. పల్ల శ్రీనివాసరావు విజయం తథ్యం అంటూ ఉన్నారు, మరి ఎందుకంత కాన్ఫిడెన్స్ ఆయనకి? ఆయన విజయావకాశాల మీద శ్రీనివాసరావు ఏమంటున్నారు? నమస్కారం శ్రీనివాసరావు. నమస్కారం అండి. ఏంటి ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా బాగా సాగుతుందండి. నేను మొదట్లో అయితే చిన్న జంక్ ఉండేది మైండ్లో, మనసులో కూడా, కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో తెలుసుకుని తిరుగుతుంటే ప్రజల యొక్క అభిమానం కనిపిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే నీరాజనం పడుతున్నారు. నా దాంతో నాకు కొంత ధైర్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటిది సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అంది వారు ఇట్లా వాటిని అనుభవిస్తూ పరిపాలన ఇలాంటి నాయకుడి దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు మేము పరిష్కారం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ ప్రాంతం ఉందంటే సుమారు 900 ఎకరాలు ఈ ఒక్క విలేజ్, గాజోక్ విలేజ్, ఇనాం విలేజ్. గత 30 సంవత్సరాలుగా దీని మీద పట్టాలు కానీ ఆటం లేదు. దీనికి ఒక జివో తెచ్చాం, జివో 301 తీసుకొచ్చి సుమారు 7500 చీలిక మేము పట్టాలు ఇవ్వగలిగాం. 2014 ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఈ రోజు మీరు ఎన్నికలకు వెళుతున్న సందర్భంలో పూర్తిగా అమలయ్యాయా, ఇంకేమన్నా మిగిలిన్నాయా? మేము 2014లో ఇచ్చినటువంటి హామీలు ఆల్మోస్ట్ 95% పూర్తి చేసామండి. 95% దీర్ఘకాల సమస్యలు అన్నీ పరిష్కారం చేసుకోగలుగుతాం. అయితే ఇదే సమయంలో నేను ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, అన్నిటికి జీవోలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేపిస్తున్నాం. ఇంకా ఇప్పుడు 70% ఇంప్లిమెంట్ చేసాం, ఇంకా 30% ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉంది. రెండోసారి మాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది కూడా ప్రజల మైండ్లో ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యల మీద బతకడం మొదలెట్టారు, కానీ సమస్యలు పరిష్కారం చేద్దామని ఆలోచన పెట్టుకోలేదు. మేమైతే ఈ సమస్యలు అన్నీ పరిష్కారం చేసాం. టోల్ గేట్ కూడా చాలామంది తీయలేము, ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అన్నారు, కానీ మేము టోల్ గేట్ తీయగలిగాం. దాని మీద పూర్తి అధ్యయనం చేసి ఏమైనా చేయాలని, అది ఎప్పుడు ఎవరు చేయలేదు. అలాగే గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి R&R ఉంది, ఆ R&R కూడా మేము ఇప్పించగలిగాం. R&R 10.5 కోట్లు తెచ్చాం, అది ఇంకా దాని డిస్ట్రిబ్యూషన్ ఉందన్నమాట. అలాగే 92 జాబ్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి ఆ హాఫ్ సాలరీస్ 3,28,000 3,28,000 ఇచ్చాం. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ నుండి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ తెచ్చాం. సో ఇలాగా ఇవన్నీ కూడా 10 సంవత్సరాల క్రితం నుంచి జరగనటువంటి పనులు మేము పూర్తి చేసుకున్నాం. సో ప్రజలకు ఒక నమ్మకం అయితే ఏర్పడిందని. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించి R&R అంటే R&R కింద ఇచ్చినటువంటి ప్లాట్లు ఉన్నాయి, అది 81లో ఇచ్చారు. సడన్గా ప్రీవియస్ గవర్నమెంట్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్స్ ఒక 6-7 ఇయర్స్ నుంచి రిజిస్ట్రేషన్ లేకపోతే అవన్నీ మళ్ళీ ఓపెన్ చేయొచ్చాను. మీరు ఇక్కడ లోకల్గా మేనిఫెస్టోని అమలు చేశారు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి పింఛన్లు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఇతరత్ర మహిళలకు ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు, డ్వాక్రా పింఛన్లు కావచ్చు, ఇలాంటివన్నీ ఏమేరు కాలంలో అయ్యాయి మీ మీ నియోజకవర్గం? మేము గతంలో 13,000-13,400 పెన్షన్స్ ఉండేవండి. ఈరోజు మేము 22,000 ఇస్తున్నాం పెన్షన్స్. 20,000 పెన్షన్స్ 8,000కి ప్రీవియస్ గవర్నమెంట్ ఇవ్వలేదా అంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక టెక్నికల్ రీజన్స్ ఆగిపోయి ఉండొచ్చు, డెత్ సర్టిఫికెట్ లేదని, లేకపోతే ఏదో కొంచెం ఏజ్ ప్రాబ్లం ఉందని. ముసలివాళ్ళే, ఒక దాంట్లో ఒక ఏజ్ ఉంటుంది ఒక దాంట్లో. సో ఇలాగ భర్త లేక భర్త ఎవరితోనో కాపురం చేస్తుంటే తిను ఒంటరి మహిళ కింద ఉంటుంది, పెళ్ళికైనటువంటి ఆడపిల్లలకి. అలాగే ముసలివాళ్ళకి తెలివి పెట్టుకోవడం తెలియనటువంటి, ఇలాగ అదనంగా మేము 8,000 చిల్లర పైచీలకు తీసుకొచ్చాము పెన్షన్స్, ఓన్లీ పెన్షన్స్. గత గవర్నమెంట్లో అయితే 26 లక్షలు ప్రతి నెల పంచేవారండి, ఈసారి మేమైతే 4 కోట్లు ప్రతి నెల పంచుతాం. అలాగే ఇప్పుడు మేము పసుపు కుంకుమం చేస్తాం, అది కూడా ప్రజలకు అందండి. కొంతమందికి ఇంకా అందలేదంటున్నారు, కానీ డబ్బులు అయితే ఉన్నామో మీరేం వరి అవుతాను. సో గవర్నమెంట్ మీద ఒక నమ్మకం వచ్చింది, మా మీద ఒక నమ్మకం వచ్చింది, ముఖ్యమంత్రి మీద ఒక నమ్మకం వచ్చింది. కనుక ఆ నమ్మకం ఇవన్నీ కూడా రేపు ఖచ్చితంగా ఓట్ల కింద కన్సల్టేట్ అవుతానని మాకు నమ్మకం ఉంది. రైట్, ఇక మీకు లోకల్లో ఉన్నటువంటి సమస్యలు, కాలుష్య సమస్య కావచ్చు, అలాగే యారాడ సమస్య కావచ్చు, ఇలాంటివన్నీ ఏ మేరకు మీరు వాటిని సమస్యను సాల్వ్ చేయగలిగారు, అడుగులు ఎన్ని పడ్డాయి అటువైపు? ఇప్పుడు ఒక యారాడకు సంబంధించి అది ఇంకా కోర్టులో ఉందండి, అది ఇనామ్స్ కోర్టులో వేశారు, అది అన్సెటిల్డ్ విలేజ్కి ఉందన్నమాట. ఇప్పుడు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టాల్సింది ఉంది. అయితే అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, రైతులకి కాంపన్సేషన్ ఇప్పుడు ఇచ్చేవారు కాదు. హుదూజ్ టైంలో నేను ఇప్పించా, ఫస్ట్ టైం దర్ గెట్టింగ్ కాంపన్సేషన్ అనమాట. అలాగే ఇల్లు ఆ గ్రామ కంట్రోల్లో ఇల్లులు అయితే గ్రామంలో ఏవైతే ఉన్నావో ఇల్లు బిఎల్సీ హౌసింగ్ తీసుకొచ్చాం. సో ఈ హౌసింగ్ వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కాపు ఉన్నారు ఇది.
రేపు టైటిల్ మీద సెటిల్మెంట్ వెళ్ళాలి, టైటిల్ సెటిల్ చేయాలి. మనకి ఎలా ఉంటుంది అంటే సమస్యల మీద ఎప్పుడు పెరిగెడతా అంటే ఒత్తిడి పెరిగేట్టుకుంది, ఒత్తిడి తగ్గిన కొద్ది కూడా మనం దాని మీద కొంచెం ఇది ఉంటుంది. సో ఎక్కువ ఎక్కడైతే ఒత్తిడి ఉందో, ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామండి. రేపు ఏడాది చేస్తాం. కాలుష్యం అనేసరికి బిగ్గర్ ఇష్యూ అయ్యి ఉంది, ఎందుకంటే కాలుష్యం మనకి మెయిన్ పోర్ట్ నుంచే వస్తుందండి. కాలుష్యం ప్లాంట్ కాలుష్యం కన్నా పోర్టు కాలుష్యం ఎక్కువ. ఆ పోర్టు కాలుష్యానికి మరి తగు చర్యలు తీసుకోమని వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో మీరు కూడా అదే చర్యలు తీసుకోవాలండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. దాని మీద ఇంకా ఈ 5 ఇయర్స్ దాని మీద పోరాటం చేయాలి. ఏపీఐసి నిర్వాసితులు, గంగవరం నిర్వాసితులు, అలాగే మిగతా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎంతవరకు న్యాయం జరిగింది? ఉద్యోగాలకు సంబంధించి ఏ మేరకు న్యాయం జరిగింది? ఇదండి, ఇప్పుడు మనకు గంగవరంకి సంబంధించి వాళ్ళు 600 ఉద్యోగాలు ఇస్తారన్నారండి. 600 ఉద్యోగాలు కూడా పూర్తి చేస్తాం. ఒక 5 ఉద్యోగాలు మాత్రం కోట్లు ఉన్నాయి, అంటే గ్రామం ఇంకా అదనంగా ఇంకో 3 అడుగుతుంది అన్నమాట. సో 80 మందికి ఉన్నారు, 5 ఉద్యోగాలు ఉన్నాయి, పంచుకోలేక ఉన్నటువంటి పరిస్థితి. పోర్టు వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నట్టు ఒక 3 కాంపెన్సేషన్ ఇప్పిస్తాం, 5 అజిట్గా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన అది మాట్లాడాల్సిందండి. అది సంబంధించి అది అయిపోయింది ఆ ఉద్యోగం. సో 600 ఉద్యోగాలు గంగవరం పోర్టుకు సంబంధించి అది కంప్లీట్ చేస్తారు అగ్రిమెంట్ ప్రకారంగా. అదనంగా గ్రామంలో చదువుతున్నారు, ఇది ఈసారి పెట్టాలి. స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ వచ్చిన కొద్ది కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలన్న దాని మీద స్టార్ట్ చేయాలండి. ఇంకొకటి, ఏపీఐసికి సంబంధించి సుమారు 6 గ్రామాలు ఉన్నాయి. 1 తుంగలం, యాదవజగ్రసపేట, ఫకీర్తక్య, వడ్లపూడి, తోకాడ, చిన్నగంటేడ, చెట్టువనపాలెం, 7 విలేజెస్కి వీళ్ళు సుమారు 2,000-3,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ వాటికి 52 ఇచ్చారనమాట మేజర్ మెడిసిన్స్కి ఇవ్వడానికి, రిహాబిలిటేషన్ కింద. అది ఇప్పుడు 62 ఎక్విజిషన్, ఇంతవరకు వాటి స్టార్ట్ చేయలే. నేను మాత్రం ఏపీఐసి అథారిటీస్ నుంచి వాళ్ళు లీగల్ హైర్స్ ఇవ్వమని చెప్పేసి ఒక ఆర్డర్ తెచ్చాం, ఎందుకంటే ఒరిజినల్ ల్యాండ్ లూజర్ లేరు, వాళ్ళ పిల్లలు వరుసలు ఉన్నారు. సో ఇప్పుడు లేఅవుట్ డెవలప్మెంట్కి ఒక 40 లక్షలు తెచ్చి వేస్తున్నాం. బెనిఫిషరీస్ లిస్టు ఇప్పుడు ఊర్లోనే కూర్చొని ఫైనల్ చెంది, కొంచెం బిగ్గర్ సబ్జెక్ట్ అనమాట. కానీ ఇంకో అవకాశం వస్తే ఖచ్చితంగా, అందుకే ఇందాక ఉన్నట్టుగా నేను అన్ని ఆర్డర్స్ తెచ్చేసా. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో స్థాయికి వచ్చింది అనమాట, ఎందుకంటే 30-40 ఇయర్స్ ఇష్యూస్ అనమాట నేను. సో స్థానికంగా ప్రజలు బాధపడుతున్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్కి అన్ని దారి తీసుకొచ్చేసాం. ఇంకా కొంత ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది, చేస్తే ఖచ్చితంగా ఇంకా సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారు. గాజువాకలో మంచినీటికి సంబంధించుకున్న ఏరియాలో బాగా ఇబ్బంది పడుతుంది. సో ఎట్లా దీనికి రాబోయే కాలాల్లో కావచ్చు, ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటి, రాబోయే రోజుల్లో ఏం చేస్తారు? ఊరు కెపాసిటీ పెరిగిపోయింది, ఇప్పుడు డయా పెంచుతున్నాం. ఇది వరకు చిన్న డయా ఉండేది, ఇప్పుడు అమృత్ కింద సుమారు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్కి వేస్తున్నాం అండి. సో ఇది ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. దానివల్ల తక్కువ చిన్న పైప్ వల్ల ఏమవుతుందంటే సరిపోవట్లేదు వాటర్. ఇప్పుడు అమృత్ ప్రాజెక్టులోని పైప్ లైన్స్ మార్చి వేస్తున్నామండి, త్వరలోనేది కూడా పరిష్కారం వస్తుందండి. రైట్, ఇక డ్రైనేజీ రోడ్డు వ్యవస్థ ఎట్లా ఉంది? మీ నియోజకవర్గంలో కొండవాల ప్రాంతాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగింది? సార్ మేము ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ముంపు గురైనటువంటి ప్రాంతాలు ప్రస్తుతానికి లేవండి. ఇదివరకు 4-5 ప్రాంతాలు ఉండేవి. ఒకటి హరిజన్ జగ్గిపాలెం, ఇప్పుడు కూడా వర్షం వచ్చిందని మునిగిపోయిందండి. ఇక్కడ కుంచిబాంబ కాలనీ అని చెప్పేసి 60 వార్డులు ఉండేది, అది కూడా వర్షం వస్తే ఉండేది. అలాగే 52 వార్డులో బర్మా కాలనీ అని ఒకటి ఉండేది, అది కూడా వర్షాలు వస్తే మునిగిపోతున్నాయి. ఇప్పుడైతే వాటిలన్నింటికి డ్రైనేజ్ సిస్టమ్ వేసి ప్రధానంగా ముంపు గురవుతున్న ప్రాంతాలన్నీ కూడా మనం క్లియర్ చేస్తామండి. విద్యకు సంబంధించి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రావాల్సినవి. సో ఫార్ ఎంతవరకు చేశారు మీరు, ఇంకేం చేయగలరు? మేము ఇంటర్మీడియట్ కాలేజ్ ఎప్పుడో శాంక్షన్ అయిందంటే అది స్కూల్లో నడుస్తుంటే దానికోసం ల్యాండ్ అలాట్ చేసి బిల్డింగ్ కట్టించేసాం. సో దాంట్లో ఇంటర్మీడియట్ స్కూల్ వరకు ప్రాబ్లం లేదు. డిగ్రీ కాలేజ్కి వెళ్దామా పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్దామా అన్న కాలేజీలో పడినప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ అయితే బాగుంటుందని, ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియాస్ కనుక డిప్లొమా అడుగుతున్నారు. సో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొస్తే బాగుంటుంది, ఉంటుందని చెప్పేసి. అలాగే ఆ కోర్సులు కూడా వాళ్ళతోనే స్పాన్సర్ చేయించచ్చు. సో టెక్నికల్ కోర్స్ అయితే పాలిటెక్నిక్ అయితే బాగుంటుందని చెప్పి పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాము. సో దాన్ని కూడా అది వాళ్ళకి ఆఫీస్ ప్లేస్ కూడా చూస్తాం. వాళ్ళ ఇంటర్మీడియట్ కాలేజ్లోనే ఒక ఫ్లోర్ అంతా ఖాళీ ఉంది, దానికి అప్ చెప్తున్నారు అనమాట. ఈ అకాడమిక్ ఇయర్తో స్టార్ట్ అవుతుంది. ఇది డిగ్రీ కాలేజ్ కూడా భవిష్యత్తులో తీసుకొస్తాం. ఇకపోతే హాస్పిటల్ సంబంధించి ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి కనుక ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్రెడీ మనం చేసాం. దాన్ని ఒకసారి ఈఎస్ఐ హాస్పిటల్ని ఆ పర్మిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. తెలుగుదేశంకు అనుకూలమైన ఎంపీ కానీ గెలిస్తే మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవచ్చు అనేది ఉండమాట. అయితే అది తప్పుకోవడానికి వేరే స్కోప్ ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ 20,000 ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ ఉంది, 20 లాక్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఉంది కనుక వాళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ పెట్టాల్సిందే. దానికి కావాల్సినటువంటి ప్రపోజల్స్ 9 ఏకర్స్ ఇచ్చేసాం,
ఇంకో మెడికల్ కాలేజ్కి ఇంకో 10 ఏకర్స్ ప్రపోజల్స్ కూడా 41 కోట్లకి ఇచ్చాం. సో రేపు 500 బెడెడ్ హాస్పిటల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా వచ్చే పని ఉందండి. సో శ్రీనివాసరావు గారు, మీకు ఇప్పుడు ఒక జైంట్ కిల్లర్గా మీరు వెళ్తూ ఉన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢీకొనబోతుంది, ఏంటి ముందుగా ఏమనుకున్నారు ఒకసారి ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మనసులో కాస్త జంక్ ఉండేదండి. వస్తున్నారు స్టేట్ లెవెల్ ఫిగర్, ఆయనకు అమ్మాయిలు ఉన్నారని. కాకపోతే మనసులో ఆ జంకు కాస్త నేను ప్రజల్లోకి వచ్చిన తర్వాత అది పోయిందండి. అది మా అంటే కొంత నమ్మకం కూడా ఉండేది నాకు. నమ్మకం ఏంటంటే మనం నిరంతరం 5 ఇయర్స్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు నేను ఎవ్రీ టైం అవైలబుల్, ఏదో అసెంబ్లీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ప్రోగ్రామ్స్కి వెళ్తే తప్ప ఎనీ టైం ఐఎమ్ అవైలబుల్. నా ఇంటికి హ్యాపీగా వచ్చేయచ్చు. ఆ జంక్ అంత ముందు రోజే పోయింది, నామినేషన్ రోజే పోయింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి బాగా. మేము 5 సంవత్సరాలు కష్టపడిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది అని ఒక నమ్మకం అయితే. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గాజువాకలో ఉన్న సమస్యల మీద కానీ వాటికి కావాల్సిన సొల్యూషన్స్ మీద కానీ అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? అనుకోవట్లేదు, అవగాహన లేదని అంటాను. ఎందుకంటే అంటే ఆయన ఒక మాట అన్నారు, 2013 R&R ప్యాకేజు నేను స్టీల్ ప్లాంట్ రైతులకు ఇప్పిస్తానని. అది ఎక్కడైనా సాధ్యపడుతుందండి? 1981 ఎక్విజేషన్ అయినటువంటి ల్యాండ్స్కి 2013 ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కింద చేస్తానని చెప్పేసి ఒకటే మాట. పోలవరం తీసుకుందండి, పోలవరం తీసుకుంటే 2013 ముందు R&R 3,300 కోట్లే, ఈరోజు R&R 33,000 కోట్లు, 10 టైమ్స్ పెరిగింది. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఎక్విజేషన్ యాక్ట్ ఈరోజు అవుతుందా? ఇదే కానీ సాధ్యపడితే మన రాష్ట్రంలో ఎన్ని పబ్లిక్ సెక్టర్స్కి తీసుకున్నారు వాటి అన్నిటికీ అవుతుందా? 2 లక్షల కోట్లు అవుతుంది, అలా అంటే 4 ప్లాంట్లు పెట్టచ్చు. సో ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ఆయన. వైసీపీ ప్రత్యర్థి నాగిరెడ్డి మీకు ఎట్లాంటి పోటీ ఇస్తారు అనుకుంటారు, ఆయన నుంచి ఎట్లాంటి పోటీ ఎదురవుతుంది? వైసీపీ అభ్యర్థి ఆయన సింపతి మీద బ్యాంక్ చేస్తున్నారండి. సింపతి నేను 2 సార్లు పోటీ చేశాను, ఇంకోసారి నాకు అవకాశం అని నేనేమంటానంటే 2 సార్లు పోటీ చేశారు కనుక సింపతి మీద ఓటు వేయడానికి ఇదేమి, సింపతికి మన భవిష్యత్తును తాకట్టు పెట్టలేదు. నేను ప్రజలకు అదే చెప్తాను, సింపతి ఉంటే మన ఇంటికి పిలుద్దాం, భోజనం పెడదాం, ఏదైనా చేద్దాం, కానీ సింపతి అన్నదానికి మన భవిష్యత్తును తాకట్టు పెట్టద్దు, మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టద్దు. ఎవరైనా సరే ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే వేయాలన్నది నా వాదన. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు గతంలో మీరు జనసేనతో కలిసి పోటీ చేస్తారు, ఈసారి విడిపోయి పోటీ చేస్తున్నారు, వైసీపీ కాదు ఓటు పరంగా లబ్ధి చేకూరుతున్నారు, మీ విశ్లేషణ? పార్టీకి ఒక 5% 10% లేదా 20% ఉండొచ్చేమో, కానీ అది కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిన పార్టీకి అయితే 20% ఉంటుంది. మిగతా పార్టీలు అంత ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు, ఒకటి నుంచి దానికి షిఫ్ట్ అయిన ఓట్లు కనుక నేను అంత ఎక్కువగా పార్టీకి కన్సల్టేట్ అయిపోయిన ఓట్లు అనుకోవట్లేదు. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లాట్లో కూడా ముఖ్యంగా అభివృద్ధిని చూస్తారు, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే చూస్తారు. వాళ్ళు మన క్లియర్గా జెండా పట్టుకోమన్నా పట్టుకోరు, బట్ అభివృద్ధి చేసేవాడికి మాత్రం ఖచ్చితంగా చేస్తారు. చివరిగా పల్లా శ్రీనివాసరావుకి ఎందుకు ఓటేయాలి? సైకిల్ గుర్తుకి గాజువాకా ప్రజలు ఎందుకు ఓటేయాలి ఈ ఎలక్షన్స్? ఎందుకంటే 30,000 ఇల్లులు తీసుకొస్తారు, గడిచిన 5 సంవత్సరాలుగా అన్ని పరిష్కారం చేసాం. అలాగే నేను చేసినటువంటి జీవోలు అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఓటు వేయాలి, లేకపోతే మళ్ళీ సమస్య మీద ప్రతి పడి బతికే నాకులే వస్తారు. పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే నాకే ఓటు వేయాలి, నాకే అవగాహన ఉంది. అలాగే నాకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, అందుకే నాకు ఓటు వేయాలి. అలాగే 30,000 ఇల్లులు తీసుకొస్తాను, ఎందుకంటే మే సమస్యలు చెప్పాను కదండి, 30,000 ఇల్లులు తీసుకొస్తాను. 30,000 ఇల్లులు ఈ ప్రాంతంలో ఇల్లు లేరు అనే వారిని లేకుండా చేస్తా, అందుకే నాకు ఓటు వేయాలి. ఇప్పటికే నేను 120 ఎకరాలు అప్పచెప్పాను, ఇంకా 180 ఎకరాలు అప్పచెప్తా, ఇల్లు నిర్మాణం చేపిస్తా, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. గడిచిన 5 సంవత్సరాలుగా స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉద్యోగాల కోసం మేము ఇండస్ట్రీ మీద అడగలే. ఎందుకంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, వాళ్ళు నిలదొక్కుకోవాలి. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి యువతకి 50% ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ధారణ తెలుస్తున్నాం, అందుకు నాకు నేనే చేయగలను కనుక నాకు చేయగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇది తాను 365 రోజులు గాజువాకా ప్రజలకు అందుబాటులో ఉంటాను, తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తను గెలిపిస్తాయని గాజువాకా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చెబుతున్నారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం.